ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎబీ క్రియేషన్స్. కింద గంట ఉంటుంది దాని గుద్దండేసి, గుద్దండి ఫోన్ మగిలేదు కాదు, నార్మల్గా టచ్ చేయండి, మా యాక్టివిటీస్ అన్ని మీకు వస్తాయి. లైక్ అండ్ కామెంట్ షేర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఎబీ క్రియేషన్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జూనియర్ ఫ్రెండ్ మాధవ్ని. చిట్ చాట్ విత్ జూనియర్ మాధవ్ ఎపిసోడ్ 5కి స్వాగతం, సుస్వాగతం. ఎప్పుడు సరికొత్త కేసుతో మీ ముందుకు వస్తూ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మీ ముందు ఉంటాము. అదేవిధంగా ఈసారి సరికొత్త కేసుతో మీ ముందుకు వచ్చాము. ఆ గెస్ట్ పొలిటికల్ లీడర్, సమాజ సేవ చేసే వ్యక్తి అని ఆశ్చర్యపోతున్నారా? అదేం లేదండి, టిక్టాక్ ఎండింగ్లో తలకట్టు ఒక ఫేమ్ తెచ్చుకొని ప్రజలలో మంచి పేరు తెచ్చుకున్నటువంటి మన టిక్టాక్ స్టార్ ఆదిశేషు శృంగేశులా మన ముందు ఉన్నారు. ఇప్పుడు అతనితోనే, అతని మాటలతోనే మనం విన్నాము. ఓకేనా? నమస్తే. టిక్టాక్ చేయడంలో మా టాలెంట్ బయటపడింది. అది మన సీమ రాయలసీమలో కూడా ఉంది కదా, యాస వల్ల నాకు ఉపయోగించడం. సో దాని వల్ల కూడా కొద్దిగా ప్లస్ అయింది నాకు. అక్కడ నవ్వు వచ్చింది, అక్కడ నుంచి కామెడీ పని నుంచి వచ్చిన. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది. కాకపోతే మేము విన్నాము మీ గురించి, మీకు ఇగో ఎక్కువ అని విన్నాము. ఎంతో ఎందుకు వచ్చింది ఉంటేనే వచ్చింది, లేదు రాదు కదా. నలుగురు నచ్చిందా, ఇద్దరికి నచ్చినాను. ఇద్దరికి ఈగో అంటే అనగా మంచి కంటే చెడు ఎక్కువ తొందరగా పాగుతుంది. సో ఫర్ దట్ మనకు చెడు ఎక్కువ ఉన్నారేమో. అంటే నువ్వు అందుకు ఈగో ఎక్కువ చూపిస్తున్నా? ఈగో చూపించింటే నువ్వు వచ్చాను వాటర్ బాటిల్ ఇచ్చి వాటర్ తాగానే కాఫీ తాగుతామని అడిగేటోని కాదు. సో సరే, నెక్స్ట్ స్వామి, మీరు నాగబాబు ఏదో మన నాగబాబు ఆయన దేవుడు, ఫస్ట్ దేవుడు నాగబాబు షోకి వెళ్ళారంట కదా, అక్కడ మీరు మీకు ఎదురైన అనుభవాలు ఏమన్నా ప్రేక్షకుల కోసం? ఎదురైన అనుభవాలు అంటే కనుక అలా మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు అక్కడ, ఎలా జరిగింది? రిసీవ్ ఏం బాగుంది. మహేష్ అన్న డైరెక్టర్ చాలా మంచోడు, చాలా అంటే చాలా మంచోడు. ఒక నాకంటే ఒక గుడ్ మంచి పేరు రావడానికి నాకు సౌకారం అవుతుంది మేబీ రిలీజ్ అవుతుంది. చాలా అంటే చాలా మంచోడు ఆయన. ఎంత చెప్పాలంటే కనుక ఉన్నా నాకు ఇది భయం వస్తుంది అంటే కూర్చోబెట్టి దగ్గర తీసుకొని ఇలా చేయని చెప్పాడు. నా నాగబాబు గారు అంటే నవ్వు, నా బాబు దేవుడు ఆయన, ఆయన వరకు దేవుడు అబ్బా, నా వరకు ఎవరి వరకు ఆయన రాక్షసుడేమో కానీ నా వరకు మాత్రం అంటే ఛాన్స్ ఇస్తే దేవుడు అయిపోతాడా? అంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు పెద్ద నటుడు అయినాక హీరో అవ్వాలని కోరుకుంటారు. అదే ఒక డ్రమ్మిస్ట్ అయితే మంచి డ్రమ్మిస్ట్ ముందర బ్యాండ్ వాడాలని ఉంటారు. సరే ఒక సింగర్ అయితే మంచి పెద్ద సింగర్ దగ్గర ఈయన సాంగ్ పాడాలంటారు. సో ఇప్పుడు నేను కమెడియన్ కదా, ఇప్పుడు ఆంధ్రాలో ట్రెండింగ్ ఉండేది ఏమనుగా నాగబాబు గారే. సో ఆయన నవ్వడం నా డ్రీమ్. ఆయన అంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చాడు. మంచి చూసి ఎవరు సినిమా తీరు. సో మనం ఒక ఆడిషన్ అనేది పెట్టారు, ఆడిషన్ కు పంపించాము, వీడియో పంపించాము. వీడియోలో జెన్యున్ గా సెలెక్షన్ జరిగాయి, అది నాకు తెలుసు, ప్రేక్షకులకు తెలుసు, అందరు తెలుసు. ఆయన జెన్యున్ గా సెలెక్షన్ చేశారు వాళ్ళు. సో అక్కడ సెలెక్ట్ అయ్యాను, పిలిచారు, వెళ్ళాను, చేశాను, వచ్చాను. నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు టైం అయితేనే ఇప్పుడు పిక్చర్ తినాలా కామెడీ పండించడం మొదలుపెట్టాడు. సూపర్. నెక్స్ట్ స్వామి, ఇప్పుడు ఒక్కొక్కరు ఇప్పుడు చిరంజీవి రామ్ చరణ్ వల్ల చిరంజీవి ఫేమస్ అయినాడు,
ఇప్పుడు నాగేశ్వరరావు వల్ల నాగార్జున ఫేమస్ అయ్యారు, ఇలా ఇలా అంత ఫేమస్ అవుతారు కదా, నువ్వు కూడా అంటే మేము విన్నాము మన నవరత్న బ్యాచ్లర్ టిక్ టాక్ స్టార్ నాగేంద్ర నాగేంద్ర అని మీ మామ అంట కదా, మీ మామ ద్వారానే ఫేమస్ అయ్యావని చెప్పి బయట పుట్టారు. అది ఎంతవరకు ఎవరు సొల్లు కొట్టుకోవడం నాకు ఇష్టం లేదు, ఎవరిని సొల్లు కొట్టడం నాకు ఇష్టం లేదు. మా మామ ఆయన దాని వల్ల ఫేమస్ అయినా ఫస్ట్ నేను మా అమ్మ కారు గానీ చూసిన ఆడియన్స్ కు పట్టుకోవాలి. కానీ తర్వాత నాకు మధ్యలో వీళ్ళంతా పరిచయమైన వాళ్ళు వ్యక్తులు, వీళ్ళంతా వీళ్ళు పరిచయమైన మాత్రమే వీళ్ళు నన్ను లేపినారంటే కనుక నాకు నచ్చదు. వాళ్ళకి నచ్చితే వాళ్ళు లేపుకుంటారు. వాళ్ళు ఆయన మా మామ కాదండి, ఫస్ట్ మా మామ ఆయన వల్ల ఫేమస్ అయినా ఆయన గుడి కట్టినాడని నేను ఒప్పుకున్నాను. ఆయన ఆయన వల్ల నాకు కొంచెం ఫేమ్ వచ్చింది అనేది అయితే ఐ డోంట్ నో, అది నాకు తెలీదు. బట్ ఆయన అయితే మంచోడు, మంచి వ్యక్తి పరంగా వాళ్ళిద్దరు మంచోళ్ళు, ఇద్దరు మంచోడు వాళ్ళు నన్ను బాగా ట్రీట్ చేస్తారు. చూసేవాళ్ళు అనమాట వాళ్ళైతే మంచోళ్ళు, చాలా అంటే చాలా మంచోళ్ళు. వాళ్ళ వల్ల ఫేమస్ అయినా అంటే కనుక అది ఆడియన్స్ తెలుసు, నాకు తెలుసు, అందరికి తెలుసు. మనం ఎత్తేసి ప్రోమోలు అయ్యాల్సిన అవసరం లేదు. ఓకే అంటే ఓకే. ఇప్పుడు మీరు అంటే నేను నా సొంతంగా నేను టాలెంట్ వచ్చాను పైకి అని చెప్పడం పక్క పక్క అంతే. ఇప్పుడు నువ్వు రాసిన స్క్రిప్ట్ నేను చేసే అది నవ్వు వచ్చా లేదో డౌట్. అదే నేను ఓల్డ్గా ఇచ్చే నాకు కాన్ఫిడెంట్ ఉంటుంది, నాకు నవ్వు వచ్చా రాని వాళ్ళు నవ్వు పెడగా నాకు కాన్ఫిడెంట్ ఉంటుంది. ఓకే సో అట్లానే బయటకు వచ్చినా. ఓకే 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 సరే సమ్మె ఒక నీకు ఒక క్వశ్చన్ వేస్తున్నాను, దీని మాత్రం మీరు పక్క ఫాలోడ్ చెప్పాలి, దీని మాత్రం మీరు తలపడకూడదు ఏం చేయకూడదు. టిక్ టాక్ ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరన్నా ప్రపోజల్ లవ్ ప్రపోజల్ చేశారా? మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పాలా, మీరు దాచి పెట్టకూడదు మీ వాళ్ళు చూస్తారు వాళ్ళు చూస్తారు అని చెప్పి నువ్వు కెమెరా దగ్గర స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పాలి. లేదు చివరిగా చాలా మంది చాలా మంది చేశారు వాళ్ళలో ఈ ముగ్గురు పేర్లో లేదు ఇద్దరు పేర్లో చెప్పాలి చెప్పాలా స్వామి చెప్తేనే ఏం కాదు. వికెట్ లేపుతారు నాది, నా వికెట్ లేపుతారు. చాలా వరకు చాలా మంది చేశారు. బట్ మనం అందరికి ఇప్పుడు ఒక నవ్వు వచ్చిందంటే మాత్రమే బరకాల, మొత్తం బరికినామంటే బ్లడ్ వచ్చేస్తుంది. కంటిన్యూ కంటిన్యూ అవుతుందా లేకపోతే స్టాప్ అయిపోయింది? లవ్ లో అంటే ప్రస్తుతానికి అయితే ఒకరా ముగ్గురా నలుగురా ఇప్పుడు మీరు ఆరుగురు పట్టుకుంటారు సినిమా ఏమో చూసినా రాజమండ్రి చాలా అనుకుంటాగానే చాలా మంది బయట పెట్టారు. అంటే ఫ్రెండ్లీగా మాట్లాడుతూ మాట్లాడుతూ మేబీ మిక్స్ కలిసిపోతే తప్ప బయట పెట్టేది, ఎవరు చేయాలని ఉండదు. జస్ట్ ఇది ఫన్ కోసమే మళ్ళీ ఆ సాంగ్ ఫోన్ ఎంతమందిని చేస్తున్నాడు అంటే ఈ సాంగ్ చేసినాడు ప్రోమో చేస్తారు అర్థమైపోయింది. సరే సమీ ఓకే సమీ, మీరు టిక్ టాక్ రావడానికి కారణం ఖాళీ ఉన్నప్పుడు చేసిన టిక్ టాక్ ఫేమస్ అయినా అంటే అందరూ ఫేమస్ అయితే నేను కాలేదు అని మీరు ఏమన్నా వెరైటీ చేయాలని చెప్పి కొత్తగా విధంగా చేశారా లేదంటే ఏదో చేస్తారో తగ్గిపోయింది? టిక్ టాక్ అనేది కొత్తకి వింత, పాత రోత. కొన్ని రోజులు కాటిక పెట్టింది ఇక్కడ, కన్ను కొట్టింది ఇక్కడ, అంటే కొన్ని రోజులు ఫేమ్ అయిన తర్వాత అది పాత అయిపోయింది. నేను కూడా పాత అయిపోతా, నేను అయిపోయినా అప్పుడు టిక్ టాక్ లేదు గోవింద పాత అనకూడదు. అంటే ఫస్ట్ లో ఫేమస్ ఉండేది, లాస్ట్ వరకు ఉండదు. ఒకప్పుడు చేపలు పట్టేది ఫేమస్ ఉండే, తర్వాత ఇంకోటి వచ్చింది, తర్వాత ఒక ఐబ్రో సెగ్రేసి వచ్చింది, తర్వాత స్వామి ఏదైతే వచ్చింది చెప్పకూడదు. ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు, కొంతమంది సినిమా పోయే వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమంది కొంతమంది ఉంటారు హార్ట్ టచ్ చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి ఫ్రెండ్స్ ఎవరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు? బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, హార్ట్ టచ్బుల్ పీపుల్స్ ఉన్నారు. బెస్ట్ ఫ్రెండ్స్ అంటే కనుక నిఖిల్ ఈ మధ్య కొత్తగా పరిచయం అయినాడు, మా సాయి
కొత్త అంటే కొత్త కాదు 1 ఇయర్ లాగా సార్ కొత్తగా పరిచయం అయితే మీరు ఎలా అప్లై బెస్ట్ ఫ్రెండ్ అని ఎలా క్యాచ్ చేస్తారు అంటే టైం పడుతుంది కదా యా రైట్ అన్నం ఒక మెతుకు చూసి అన్నం ఉడికిందా లేదా చెప్పగలం ఆ సో ఒక మనిషి ఒక మంచి మాట విధానం చూసి అతను మంచోడ కాదా చెప్పగలం అవును సార్ మనం పోయే కొద్దీ ప్రవర్తన కొంచెం మారిందంటే అప్పుడు బెస్ట్ ఫ్రెండ్ చేయలేవు కదా అతను నా ఫ్రెండ్ ఏది కావాలి ఇలా ఆటబుల్ పీపుల్ సార్ అంటే పక్కనే కూర్చోనడం మీ చివి లేదు ఫ్రెండ్ పక్కనే కూర్చొని డైరెక్ట్ అంటే ఉన్నాడని చెప్పట్లేదు డైరెక్ట్ ఫ్రెండ్ అని అడుగుతున్నాను ఎలా ఉన్నాడు ఇంకా అతను అడుగుతున్నాను ఓకే అంటే ఆటబుల్ పీపుల్స్ వచ్చి జగత్ రెడ్డి అశోక్ సందీప్ ఈ ముగ్గురు ఇష్టము వీళ్ళందరూ నాకు బాగా అంటే నన్ను ఎక్కువ బయట నుంచి కానీ బాగా ఏదైనా అవసరమైన అశోక్ అనే మంచి నాకు ప్రాణం ఆయన కోసం ఏదైనా చేసేస్తా ఎనీ టైం ఏదైనా ఇంచుమించు నువ్వు ఇంట్లోంచి బయట ఒక నైట్ టైం ఎన్నో సార్లు టోల్ కత్తిగా ఫోన్ చేసి బయట రా బయట పోదామంటే ఎమర్జెన్సీ పని మీద వెళ్ళిపోయా ఇక్కడ మేము ఫోటో చూసాం మీద నా ఫ్రెండ్ అన్నారు అతను ఫ్రెండ్ ఆఫ్ మీ బ్రదర్ ఆయన అన్నయ్య అన్నయ్య అంటే మీ సొంత అన్నయ్య ఒక తల్లికి పుట్టకపోయినా కానీ తల్లికి పుట్టినంత అన్నయ్య సూపర్ అంటే ఇప్పుడు ఈ కాలంలో ఫ్రెండ్స్ కూడా ఆ ఫోటో కూడా ఫ్రెండ్ పెట్టుకొని చేస్తున్నారంటే ఇలా ఈ విధంగా మీరు అబ్బాయి సార్ మీరు చూపించు నేను చూపించు సరే సామి ఇప్పుడు మీ మాజీ గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా చేసినావు కదా ఆ అమ్మాయి వచ్చి నేను నన్ను మ్యారేజ్ చేసుకో నేను పూలు పెట్టి చూసుకుంటా అంటే మీరు ఎలా ఫీల్ అవుతారు ఎలా చెప్తారు నో ఆప్షన్ ఒక్కటే చెప్తాను నాకు వద్దని చెప్తా ఎందుకు మీరు అడగచ్చు ఎందుకు అని అడగచ్చు కదా అడుగుతాడు అడుగుతావు ఎందుకు ఓకే మనల్ని కాదు అనుకునేప్పుడు మన సొమ్ము కాదు ఏదైనా సరే మనం వద్దు అనుకునేప్పుడు మనంత వద్దు మంచి వచ్చేది ఒకసారి అడిగేసామా అది మంచి అయినా సరే వెళ్ళాలి అమ్మాయి ఇలా 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 వస్తే నువ్వు పర్లేదని చెప్పి ఇంకొకరు నవ్వుకున్నా మీ అమ్మని ఒప్పించి మీ అమ్మ కూడా చేసుకోరు అమ్మాయి మంచి అమ్మాయి అంటే అప్పుడు చేసుకుంటా చేసుకోవాలి మా అమ్మ తలకి నేను తప్ప చేసి మూడేళ్ళు శివాలయంలో నేను జపం చేసినా సరే మా అమ్మ ఒప్పుకోదు మీ అమ్మ ఒప్పుకొని మీ అమ్మ అంటే అప్పుడు చేసుకుంటా చేసుకోవాలి మా అమ్మ ఒప్పుకొని చేసుకోనైనా అంటే నాకు ఇష్టం లేదమ్మా సచ్చావా నన్ను చేసుకున్నాడు నేను సచ్చా అని చెప్తా అంతే అంతే అంత అంత హార్ట్ ఫుల్ అయిపోయిందో అట్ అర్థం చేసుకోండి మీరు కూడా ఓకే ఓకే సూపర్ సరే మీరు కొంతమందికి ఇలాంటి అమ్మాయిని చేసుకోవాలి అలాంటి అమ్మాయిని చేసుకోవాలని ఆలోచన ఉంటాయి మీరు ఎలాంటి అమ్మాయిని చేసుకోవాలండి మీరు హీట్ కాబట్టి ఎక్కువ మీ అమ్మాయి విషయాలు నుంచి మిమ్మల్ని భేటీ కలగాలి మీరు అక్కడ అయితే మేము సమాజంలో అవి అడిగేవాళ్ళం మీరు యూత్ కాబట్టి మీ దగ్గర ఏం కంటెంట్ ఉందో అదే లాగుతాం మీరు మాలేసిన కఠినత్వం కార్యక్రమం జస్ట్ మేము మీరు ఎలా వచ్చారు ఏ కథ మీరు అమ్మాయి మేము జస్ట్ అంతే చెప్పారు కదా ఎలాంటి అమ్మాయి మీకు కోరుకుంటారు మీరు అమ్మాయి కోరుకుంటా అంటే అమ్మాయి అమ్మాయి నాకు ఇలాంటి అమ్మాయి కావాలా నన్ను నేను లేచి తనే అమ్మాయి కావాలా అంటే కాదమ్మి నాకు పూల అలాంటి ఒకటి సామి మీకు అలాంటి అమ్మాయి వచ్చింది అనుకో మీ అమ్మని సరి చూసుకోలేదు అనుకో అప్పుడు నువ్వేం చేస్తావు ఎంతో మంది మహానుభావులు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు గొప్ప గొప్ప సినిమా యాక్టర్లు ఎంతో మంది మా ఆయన మహానుభావుడు ఎట్టినాడు నేను అట్టే ఉంటా కాకపోతే అమ్మని వదులుకో అమ్మాయి వచ్చినా కానీ అమ్మని మాత్రం మాతృదేవో పితృదేవో గురుదేవో ఫస్ట్ అమ్మ తర్వాత నాన్న తర్వాత దేవుడు ఎవరైనా సరే అదే మనకు తల్లి తండ్రి గురువు దైవం ఇలా తర్వాత ఎవరైనా సరే గురువు అంటే కనుక ఆనంద గురువులు ఉన్నారు గబ్బులేపే గురువులు ఉన్నారు బాగుపడిన గురువులు ఉన్నారు ఓకే సార్ ఇప్పుడు నువ్వు చెప్పేది వినాలన్నది మీ అభిప్రాయం కదా అభిప్రాయమే అభిప్రాయమే మీరు చెప్పేది ఖచ్చితంగా అభిప్రాయం అంటారు అభిప్రాయమే ఏం లేదు స్వామి ఆ స్వామి మీ మీ అమ్మగారి గురించి ఒక నాలుగు విషయాలు మా నాన్న 2018లో చనిపోయాడు సో బంధువులంతా మీరు నమ్మరు బాగానే ట్రీట్ చేశారు ట్రీట్ అంటే అలాంటి కాదు బాగానే చూసుకున్నారు నువ్వు అలా చేస్తే బాగుంటావు ఇలా చేస్తే బాగుంటావు అని కొందరు ఎత్తి పొడిచినే ఎత్తిపోతుక పథకంలో కొందరు వచ్చినారు ఎత్తి పొడిచి పొడిచి వచ్చినారు కానీ బట్ నేను బెటర్గా ఇప్పటికైతే మా అమ్మను ఒక ఇది టిక్ టాక్ లైఫ్ కాకుండా కానీ పర్సనల్గా నేను డబ్బు సంపాదించాను సరే మా అమ్మని హ్యాపీగా చూసుకుంటాను మా అమ్మకు తెలుసు మా అమ్మ అయితే అప్పుడు చెప్తుండే
వాడేంటి ధర్మ తడబ్బా అనుకుంటాను అది. కానీ ఇప్పుడు అనుకుంటుంటది నా కొడుకు బాధమైనాడు అని. ఫస్ట్ అంటే బాగా హ్యాపీ, మా అమ్మ హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ అంటే నేను యాక్టింగ్ చేసిన ఇది చెప్తాను అండి. ఇది ఒకటి చిన్న ఫండ్గా ఉంటుంది. నాకు ఐఫోన్, ఐఫోన్ తీసుకోడానికి ఒక 10,000 తక్కువ ఉంది, తక్కువ ఉంది నా దగ్గర 40K ఉందని ఉంది. 10,000 తక్కువ ఉంది, 50,000 54,000 10,000 తక్కువ ఉంటే నేను ఫోన్ చేసినాను మళ్ళీ లెక్క రావంటే చాయ్ లెక్క లేదండి పచ్చాయనే ఏంద్రీ అమ్మా లెక్క ఇంత సంపాదించానా ఏమో 10,000 తక్కువ ఉందంటే ఏదేంద్ర మా అమ్మ అని ఇంటికి వచ్చిన. ఇంటికి వచ్చి ఇదే ప్లేస్ లోనే బట్టలు సర్దుకొని భయంకరంగా యాక్టింగ్ చేసిన. నేను దొంగను మొత్తం నేను చచ్చిపోతాను, నేను ఉండను నా సవనం నా నేను ఏమి ఇంత నాకు అవసరం లేదు అని పోతే మా అమ్మ ఏటీఎం నుంచి సావు అని ఇచ్చిన. మా అమ్మ సావు తిరుపతి ఇచ్చింది అంటే కళ్ళ ప్రేమ తిట్టింది అది కూడా. కళ్ళ తల్లి ప్రేమ అనేది ఎప్పటికీ చావదండి, చావు. అదే ఇంకోటి నేను నా దగ్గర డబ్బులు లేనప్పుడు కూడా నేను షోకి వెళ్ళేటప్పుడు నా దగ్గర చాట్ చేస్తూ ఇది లేనప్పుడు కూడా మా బావ మాకు సొంత అక్క ఒకడు ఆయన కూడా చాలా హెల్ప్ చేసినాడు. అదే తీసుకురాపా మా అక్క అక్క నేను అక్క అక్క అంటే అప్పుడు మీ నాన్న చనిపోయినప్పుడు నేను ఒంటరిని అయిపోయినా అంటే మా ఫ్యామిలీ ఏందని మీరు బాధపడలేదా? ఒంటరి అయిపోయినా బాధపడలేదు కానీ అప్పుడు మా డాడీ చనిపోయినప్పుడు రియల్గా చెప్తున్నా మా డాడీ చనిపోయినప్పుడు అయితే సరే మధ్యలో కొన్ని సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి. ఎట్లా అంటే ఒక్కసారి ఒక 3-4 times మనీ టార్చర్స్ వచ్చాయి. టార్చర్స్ అంటే ఇంట్లో వాళ్ళకి ఏం కదా, నాకు ఇప్పుడు యూత్ ఉంటాం, యూత్కు మేబీ ఏం కావాలి ఒక సొక్కా ఫ్యాంట్ ఉంటే కదా, ఇతరులు బట్టలు ఉండాలి, ఒక మంచి బ్రాండెడ్ ఫోన్ ఉండాలి, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. అప్పుడు అందరూ అనుభవించేటోళ్ళు మా డాడీ అనుకుంటుంది అంటే అప్పటికి నన్ను బెటర్గా ఉన్నా కానీ కొద్దిగా బెటర్గా ఉండాలని ఆలోచన బట్టి కొద్దిగా టెన్షన్ బట్టి కొద్దిగా ఉండే టైంలో చాలా బాధపడినా. అప్పుడు డాడీ లేడు, మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, నా వాళ్ళు నిజంగా చాలా మంది ఉన్నారు. నాన్న బగ్గి దీపం అంటే బగ్గి దీపించి ఉన్నారు, నాన్న ఫోన్ దీపంటే నాకు నాన్న అనే పదనే లేదు. ఓకే అంటే నాన్న మీద మీరు అంత ఎంతో ప్రేమ చూపించాము, అమ్మ మీకు చెప్పారు చెప్పారు నాన్న గురించి చెప్పి ఒక మాట మాట్లాడారు నాన్న మీద మీ ప్రేమ ఎంతవరకు? మా నాయన మీద ప్రేమ అంటే మా లేదా మీద మాట్లాడలేదు నాన్న మీద ప్రేమ లేదు. అదే మా నాన్న నేను కొట్టుకుని జరిపోయింది కొంత మధ్యలో కొంతమంది పీపుల్స్ అటెండ్ చేశారు అన్నమాట. మీరు చెప్పండి మా డాడీ చనిపోయిన తర్వాత ఎక్కువ చనిపోకుండా మీకు ఎదురైన ఒక సంఘటన చెప్పండి, ఘోరమైన సంఘటన. ఆ రోజు మీరు రత్న తెచ్చారు కదా, అటువంటి ఒక లవర్ వదిలేసిందని ఏడ్చింటాడు, లేదా ఒక ఫ్రెండ్ వదిలేసాడని ఏడ్చింటాడు, లేదా ఒక అమ్మ తిట్టిందని ఏడ్చాడు, లేదా అమ్మ కొట్టిందా కదా. నేను నా చెల్లెలు నా తల్లి నా తల్లికి పుట్టిన చెల్లి ఒక అమ్మాయి నన్ను మిస్అండర్స్టాండ్ చేసిన, మిస్అండర్స్టాండ్ అంటే బ్యాడ్ గా కాదు, నాతో మాట లేదని నేను ఏడ్చిన భయంకరంగా అంటే తెల్ల వాటర్ ఏడ్చుకున్నాను. తప్పేం కాదు మిస్ అండర్స్ కానీ ఇప్పుడు అది తిరుగుండగా నేమ్స్ ఎప్పుడు కూడా బాధపడతాడు. అమ్మాయికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చానేమో నా తల్లికి పుట్టుకున్నా, ఇప్పుడు మన అనుకునే వాళ్ళే కొట్టినారా ఇలా చేస్తున్నారు. మనం ఎక్కువ ప్రేమించాలి ఒక్కసారి మనం రిజెక్ట్ చేస్తే చాలా బాధ అనేది కానీ సిస్టర్ అని ఒకసారి ఫీల్ అయినా కాబట్టి చాలా అంటే చాలా డిప్రెషన్ కూడా వెళ్ళిపోయింది నేను. ఫస్ట్ నాకు ఇంతవరకు మేబీ మీరు మళ్ళీ అడగచ్చు మీకు తాగుడు కోసం. ఓకే ఓకే సరే సార్, మీరు కరెక్ట్. నాకు కూడా ఆలోచన వచ్చింది మీకు డ్రింక్స్ ఏమన్నా అలవాటు నాకు తెలిసేది అయితే మీరు ఫుల్ డ్రింక్ అంటున్నారు యూత్ కాబట్టి మీరు మాట్లాడుకుంటున్నాను. మీరు ఫుల్ రైడింగ్ డ్రింక్ ఏమి చేస్తారని అనుకుంటున్నాను. రైడింగ్ చేసినంత డ్రింక్ చేస్తామని చెప్పడం అంటే మా అమ్మకి తెలుసు, మా అమ్మ చూస్తా ఉంటది. మా అమ్మ ఈ రోజు పక్కన ఫ్రెండ్స్ నా కొడుకు అల్లరోడు కామెడీ చేయడానికి అల్లరి చేస్తాడు అనేది వరకు ఉంటుంది కానీ తాగింటాడని వింటాం. ఆ సిగరెట్ల కదా అది జస్ట్ వీడియోస్ కోసం మన ఒకటి చూసాను. సిగరెట్ చూసాను మేము కూడా అసలు బానే అలవాటు అయితే లేదు బట్ వీడియోస్ ఒక అతని మీద ప్రామిస్ చేశా, అది వీడియోస్ కోసం కూడా అన్న మీద ప్రామిస్ చేసి వీడియోస్ కోసం ఆఫ్ చేశాను. మేబీ మేబీ ఎప్పుడైనా ఫ్యూచర్ లో ఆఫ్ పెడతాను ఎక్కడైనా షార్ట్ ఫిల్మ్స్ మేబీ షార్ట్ ఫిల్మ్స్ నేను చేసినా కానీ చాలా మంది అడిగారు కానీ రెండోసారి నేను ఫోన్ చేసి నాకు అడిగేంత ఇది లేదు. ఓకే సార్, ఇప్పుడు ఇప్పుడు నువ్వు స్టార్ గా ఎదుగుతున్నావు, స్టార్ గా ఎదుగుతున్నావు సామి, టిక్టాక్ స్టార్ గా ఎదిగారు. తర్వాత మీరు ఒక స్టార్ట్అప్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరికైనా స్టార్ట్అప్ వెళ్ళిపోయినాక మిగతా వదిలేస్తారంట.
ఫోన్ కూడా ఎత్తారంట. మీరు కూడా ఆ విధంగా చేస్తారా? స్విచ్ చేసాను రాణి. స్విచ్ చేసాను రాణి. చేస్తాను అయితే. చేశాను కదా స్విచ్ చేసాను. క్యాటప్ వచ్చిన తర్వాత ఫోన్ కూడా ఎత్తారు. అంటే ఇప్పుడు మీ స్నేహితుడే పక్కన ఉన్నాడు. మీ ఫ్రెండ్ అంటాడు ఇప్పుడు కూడా అంటున్నాడు. అంటారు కరెక్టే కదా. అది నిజమేనా? నా ఫోన్ ఎత్తవా ఏందిరా ఏంది స్వామి నువ్వు నా ఫోన్ ఎత్తవా స్వామి అంటే అంట ప్రిఫరెన్స్ అనేది ఎవరికి ఉండేది అనుకుంటుంది. ఖాళీ టైమ్స్ లో నేను ఫోన్ చేసే వాళ్ళను. ఒకవేళ నేను అలా ఫోన్ ఎత్తకపోయినా కానీ నా ఫ్రీ టైంలో నేనే అలా ఫోన్ చేయొచ్చా? ఇంకా అయితే నేను అంత స్టార్ అయితే అయిపోయా, అంత బిజీ పర్సన్ అయిపోయాను. నన్ను నేను నువ్వు అడిగే క్వశ్చన్ నేను అనుకున్నాను, ఏమన్నా ఇంత స్టార్ అయిపోయానా అనే ఫీలింగ్ అనుకుంటాను. సరే సమ్మె, ఈరోజు మీరు ఎదుగుతున్నారు కాబట్టి ఈరోజు మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. రేపు టాలీవుడ్లోకి మీరు పోయినాక మా ఫోన్లో కనీసం లిఫ్ట్ చేస్తారా? ఎందుకంటే బికాస్ నేను జూనియర్ వేణుమాధవన్ అని చూసినట్టుంది. నా మనసులో మాటలు కూడా కొన్ని నిజాన్ని చెప్పాను ఆయన అన్న వల్ల. ఆదరించారు ఇక మీదట నన్ను ఆదరించుకోకుండా బాధలే. ఇంతవరకు వచ్చినా సార్ ఇంతవరకు నన్ను ఇంతమంది అనుకున్నారు అనుకున్నారు. సో అది సో మీకైతే చాలా రుణపడి ఉంటా నా వీడియో చూసి. చాలా మంది కామెంట్ కొన్ని ఒక వీడియోకి అయితే కొన్ని వందల కామెంట్లు కూడా వచ్చింది, కొన్ని వేల కామెంట్లు కూడా వచ్చినాయి. వేల కామెంట్లు వచ్చినప్పుడు కూడా నేను చాలా ఫీల్ కాదు. బట్ ఇప్పుడైతే మీకు చాలా రుణపడి మీరు లేకపోతే నేను లేను. స్వామి ఇప్పుడు ఎవరైనా ఎదుగుతానంటే తొక్కే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, చివరిగా ఉంటారు. అవునా కదా? ఉంటారు ఉంటారు. టిక్ టాక్ లో మీరు ఫేమ్ అయిపోద్ది, మిమ్మల్ని ఎవరున్నా మీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా? శత్రువులు ఉన్నారా అంటే ఉండరు. వాళ్ళ పేరు మెన్షన్ చేసి నేను ఈత పూలు ఎత్తుకుని వాళ్ళ యాత్ర కూడా ఎత్తుకుని రావడం అంటే కాని పని. మిమ్మల్ని బ్యాడ్గా చూపించడం లేదంటే అంటే మీరు ఇగో ఇగో పలాంటి వ్యక్తి ఇగో ఉంది, పలాంటి వ్యక్తి వీడియోలు రావు అని మిమ్మల్ని ఎవరున్నా చివరి వచ్చాయి వచ్చాయి. ఎనికి ఈగో ఉన్నదైతే రాలేదు దానికి. సో నేను ఎవరి దగ్గర మంచి మాట్లాడతా, ఎవరి దగ్గర మంచిగా చేస్తా. కాబట్టి ఈగో అనేది రాలేదు ఇంతవరకు. ఈగో కోసం అయితే అవుట్ ఆఫ్ నేను అదే మీ శత్రువులు అంటే శత్రువులు అంటే మిమ్మల్ని మీ వీడియో ఏదన్నా దాన్ని బ్యాడ్ కామెంట్ పెట్టడము, మిమ్మల్ని మానసికంగా దెబ్బ తీయడము. బ్యాడ్ కామెంట్ గురించి చెప్తా. ఒక మంచి ఒక తల్లి పుట్టిన కొడుకులు ఒకేలా ఉన్నారు, ఒక చేతి పుట్టిన ఏళ్ళు అన్ని ఒకేలా. సో చూసే వాళ్ళందరూ ఒకేలా ఉన్నారు. సో వీడియోకు ఒక విధంగా రియాక్ట్ అవుతాడు. ఒకడు అమ్మ నీ అమ్మ అన్నాం అనుకో, ఒకడు వచ్చి మా అమ్మ అన్నాడు గంభీరంగా అవుతాడు. అమ్మ నీ అమ్మ తిట్టినారని ఒకటి పెడతారు. సో టూ టైప్స్ ఉంటుంది అక్కడ. అంటే ఇప్పుడు మీరు అలాంటి పెట్టడం వల్ల మీకు మానసికంగా దెబ్బలు తీస్తారు కదా కొంతమంది, ఆ విధంగా ప్లాన్ చేసే ఉంటారు కదా? అలాంటి జరగలేదు. మానసికంగా దెబ్బలు నేనే ఇంకా నాకు వచ్చినప్పుడు ఎదురుగా మంచిగా ఇచ్చి పడేసాను. అంటే అప్పుడు మీరు అవేమి చేయడం వల్ల ఈరోజు మీరు టిక్ టాక్ స్టార్ కావడానికి ఫస్ట్ కారణం మా అమ్మ. ఓకే సో ఎందుకంటే మా అమ్మ వీడియోతోనే నేను ఫేమస్ అయింది. సో సేమ్ దట్ ప్లేస్ కూడా ఇదే మీది. మా అమ్మ వాళ్ళ కూడా నేను మా అమ్మకు కూడా థ్యాంక్ చెప్పుకోవాలి. ఓకే సూపర్ సూపర్ అమ్మ. ఆ ఇంటర్వ్యూ కూడా మీరు కూడా చూస్తారు. మీ మీద అంత ప్రేమ ఉందో మన అది చేసి మీకు ఇప్పుడు అమ్మ చెప్పారు కదా మీకు అమ్మ సపోర్ట్ చేస్తుంది. మా అమ్మ సపోర్ట్ అంటే డబ్బులు సపోర్ట్ అయితే ఉండదు. ఏమన్నది అవి యాక్సెప్ట్. ఒకసారి నేను ఇంకా ప్రశ్న వేస్తాను, కరెక్ట్ సుడి సమాధానం చెప్పాలా? మీరు ఒక అమ్మాయిని లవ్ చేసి మ్యారేజ్ చేసుకుని మీ ఇంటికి ముందు నిలబెడితే మేము యాక్సెప్ట్ చేస్తున్నా చేయాలి? చెప్పుదో కొట్టాలి ఫస్ట్, చెప్పుదో కొట్టి నా పడక బయటికి వా. అవును సార్, మీరు ఇప్పుడు నాకు అమ్మాయి కావాలన్నారు, నాకు అమ్మాయి కావాలా, నాకు వద్దుమ్మా నువ్వు కూడా వద్దుమ్మా అమ్మాయి కావాలన్నప్పుడు మీరేం చెప్తారు సమాధానం? అంటే అమ్మకి కాదని చెప్పడు, నువ్వు కావాలా అమ్మాయి కావాలమ్మా అంటారు. అప్పుడు మీ అమ్మ ఏ విధంగా ఆలోచిస్తుంది, నువ్వు ఏ విధంగా ఆలోచిస్తావు? ఏం లే ఆస్తి మంచు అని చెప్తా. ఆస్తి మంచు నాయన నీకు ఒకరికే కాదు నాకు ఇచ్చినాడు, ఇద్దరు మంచు అమ్మ చెప్పావు నీకు అన్నిటికంటే అమ్మాయి ఎక్కువ, అమ్మ కంటే ఎక్కువ అన్నప్పుడు చెప్పాను. ఆ సిచ్యువేషన్ అయితే రాదు, వస్తే కనుక జస్ట్ ఫన్ గా చెప్పిన. ఆ సిచ్యువేషన్ అయితే రాదు, వచ్చే కనుక మా అమ్మ కాలు పట్టుకుందా. అయితే మా అమ్మని ఒప్పించే పని మాత్రం చెయ్యనబ్బా. ఒకవేళ ఎప్పుడైనా మాత్రం అడగదు, పెళ్ళి ఎప్పుడైనా మాత్రం అడగదు, లవ్ మ్యారేజ్ చేసుకుంటాడు కాబట్టి. సరే సమయ ఇప్పుడు నీకు
సంబంధించిన వాళ్ళు బెస్ట్ బెస్ట్ పర్సన్స్ బెస్ట్ పర్సన్స్ అందులో సార్ కొంచెం పక్కన పెట్టండి ఇందాక అన్నారు పెళ్లి గురించి నాకు పెళ్లి టాపిక్ మీరు ఎప్పుడు పెళ్లి టాపిక్ వద్దన్నారో నాకు ఆ టాపికే కావాలి ఆ పెళ్లి టాపికే కావాలి చెప్పండి చాలండి ఎప్పుడు సార్ మీకు పెళ్లి లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ లవ్ ఉండింది లేదంటే సమస్య పాటి దీని వల్ల సుమన్ వేసుకొని చెప్పాలి ఏమైనా వస్తారా లేదంటే సింపుల్ గా నేను కడపకు వచ్చి నీకు పోయి ఇంట్లో నేమ్ మెన్షన్ చేయ హార్ట్ మీద కూడా నేమ్ ఉంది ఆ పేరు అడగదు పేరు నాకు కావాల్సిన సమయం అయిపోయింది ఇప్పుడు అయిపోయింది కాబట్టి పేరు నాకు 100% మాకు కావాలా అదే నీ హార్ట్ నుంచి రావాలి 100% నువ్వు చూపించా మాకు పర్లేదు ఇంకా ఫస్ట్ మాట అప్పుడు కొద్ది వరకు డల్ పొజిషన్ చాలా అంటే చాలా సించర్ చాలా అంటే మేబీ ఆ రోజు కొన్ని జరగకపోతే కనుక ఈరోజు ఆదిశేషన్ కేసులు అనేవాడు ఉన్నాడు సీరియస్ చెప్పాను ఆ రోజు కొన్ని జరగకపోతే ఆదిశేషన్ కేసులు అనేవాడు ఉన్నాడు సూసైడ్ అటెంప్ట్ వరకు కూడా పోయింది అంటే చిన్న వయసు అంటే చిన్న వయసులో పోయింది సో దాని తర్వాత రాకెట్ లైఫ్ ఎక్కడైనా బ్రేక్ లేదు నాన్ స్టాప్ ఎక్కడ ఒక రేంజ్ లో పోతున్నాం మా కోసం ఏమన్నా పేరు ఏమన్నా చూపించగలరా మీ ప్రేమ అంటే మీ అనుభవాలను బయటకు వస్తే మీరు కొంచెం మనసు కుదురపడుతుంది కదా దానికోసం ఏమన్నా మీరు పేరు చెప్పండి కదా అమ్మాయిని హైలైట్ చేయడం నాకు ఇష్టం లేదు అంటే అమ్మాయి మ్యారేజ్ అయిపోయిందా లేదు లవర్ అయితే అలాంటిదేం లేదు జస్ట్ రాకింగ్ లైఫ్ ఉంది అమ్మాయి వస్తే తిరిగి వస్తే అమ్మాయి చూడాలా మీరు వస్తారంటే అమ్మాయి చేసుకుంటారు వస్తే పాత సినిమాలో లాగాను లేకపోతే నేను ఉండలేను ఇలాంటివి నేను చెయ్యను చివరి చెప్తా నాకు వద్దు చివరి చెప్తా నువ్వు ఆ రోజు వద్దా నాకు ఈ రోజు ఈ లైఫ్ ఉంది అంటే ఈ టిక్ టాక్ లైఫ్ అన్న గురించి కాదు నా పర్సనల్ లైఫ్ కూడా సో నేను హ్యాపీ అమ్మ నా లైఫ్ నా ఇంట్లో నా కథ నా బిజినెస్ ఎంత అంటే ఎంత సో అమ్మాయి పేరు మెన్షన్ చేసి అమ్మాయిని హీరోయిన్ చేసి నేను విలన్ అయ్యేంత నాకు వద్దు స్వామి మాలో మామయ్యకపోయింది ఎక్కువ అడిగింది మాలో తక్కువ ఓకేనా స్వామి స్వామి ఇప్పుడు ఇక్కడ మేము నీకు శత్రువులు అయ్యి నేను కొట్టామనుకో మీరు ఫోన్ కొట్టాలి మీకు ఫస్ట్ వచ్చే వ్యక్తి ఎవరు అశోక్ ఎందుకు అశోక్ జగత్ రెడ్డి అశోక్ జగత్ రెడ్డి వాళ్ళు కూడా వేరే ఊర్లో ఉంటే నేనే క్షమాపణ చెప్పి వీళ్ళంతవరకు గొడవ తగ్గించుకుంటా నాకు ఇంకా మన అనదర్ మన పేరెంట్స్ తిట్టే వాళ్ళకి వచ్చి కనుక చేతులు ఏంది ఉంటే దాంతో త్వరగా పోకుంటా పేరెంట్స్ 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 ఓకే థ్యాంక్ యూ స్వామి థ్యాంక్ యూ మీ అమూల్యమైన టైం కేటాయించి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు మా తరఫున మా ఎంపీ తరఫున మీకు హార్ట్లీ కంగ్రాచులేషన్ హార్ట్లీ థ్యాంక్ యూ స్వామి స్వామి మా తరఫున ఇది ఒక చిరు సత్కారం చిరు కానుక ఓకేనా స్వామి మన అప్లికేషన్ సంబంధించింది మన అమౌంట్ మన స్వామి గారు ఇస్తున్నాము థ్యాంక్ యూ స్వామి థ్యాంక్ యూ సో మచ్ మీరు మంచి పొజిషన్లోకి వెళ్ళాలండి మంచి ఆర్టిస్ట్ ఎదిగి టాలీవుడ్ లో కూడా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి అప్లికేషన్ తరఫున మీ ఫ్యాన్ తరఫున నా తరఫున అందరి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి థ్యాంక్ యూ స్వామి థ్యాంక్ యూ సో మచ్ అప్లికేషన్స్ థ్యాంక్స్ టు ఎబ్బీ క్రిషన్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ ఒక స్వీట్ మెమొరీ లాగా ఇచ్చారు నాకు కూడా నేను ఏ స్థాయికి వెళ్ళిపోయాను ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి నాకు బెస్ట్గా ఫస్ట్ నుంచి బెస్ట్ అంటారు ఏదైనా సరే నాకు బెస్ట్గా ఉండిపోతుంది అలాగే వినమాలను చూసిన అధ్యయనంలో మన డైరెక్టర్ ఫారూక్ గారు ఆయన కూడా కాల్ చేసి అది ఇట్లాంటి షోర్ గారు ఆయన నాకు ఛాన్స్ అవకాశం ఇచ్చింది స్పెషల్ థ్యాంక్స్ నీకు కూడా అన్నయ్యా థ్యాంక్ యూ సో మచ్ ఓకే
థ్యాంక్ యూ టు ఎబి క్రియేషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎబి క్రియేషన్స్. కింద గంట ఉంటుంది దాన్ని గుద్దండి, వేసి గుద్దండి అంటే ఫోన్ మగిలేదు కాదు, నార్మల్గా టచ్ చేయండి, మా యాక్టివిటీస్ అన్ని మీకు వస్తాయి. లైక్ అండ్ కామెంట్ షేర్. థ్యాంక్ యూ ఎబి క్రియేషన్స్.